హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా జి గోపి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 17,809 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చి 190,000 పై మాటేనన్నమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చివరి నిమిషంలో ఏమన్నా ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేస్తే ఈ సీటు టీడీపీ నుంచి వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటికి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెక్స్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ మై సజెషన్స్లో ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని పర్సనల్గా మీరు పొందాలి అనుకుంటే, నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.